హై ఫ్రెండ్స్ మహాలక్ష్మి పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎవరైతే వైట్ రేషన్ కార్డులో వాళ్ళ పేరు ఉండి వాళ్ళ పేరుపైన గ్యాస్ కనెక్షన్ కలిగి ఉంటారో ప్రస్తుతం వాళ్ళకి మాత్రమే ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ద్వారా అందించనున్నారు అయితే గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అందించే ఈ ఐదు వందల రూపాయల వంట గ్యాస్ స్కీమ్కి మూడు పాయింట్లు ప్రస్తావించడం జరిగింది మొదటిగా ఈ ఐదు వందల రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ లబ్ధిదారుడు పొందాలంటే ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలి రెండోదిగా దరఖాస్తుదారుడు వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి మూడోదిగా దరఖాస్తుదారుడు ఇంటి కోసం ఉపయోగించే యాక్టివ్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి గత మూడు సంవత్సరాల్లో ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉపయోగించారో ఆ లెక్క ప్రకారమే అంటే సంవత్సరానికి యావరేజ్గా మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్లు యూజ్ చేశారో అన్నిటికీ మాత్రమే ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ద్వారా అందించనున్నారు అంతకుమించి ఎక్కువ గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తే వాటికి సబ్సిడీ అందించే అవకాశం లేనట్టే మీకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కావాలంటే మీరు ఫస్ట్ ఫుల్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం తొమ్మిది వందల యాభై రూపాయలు రూపాయలు ఉంది గ్యాస్ సిలిండర్ ప్రైజ్ మీరు ఆ అమౌంట్ పే చేస్తే మీకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది వస్తుంది మిగతా అమౌంట్ ఏదైతే ఉందో నాలుగు వందల యాభై ఐదు రూపాయలు అది సబ్సిడీ ద్వారా ఆధార్ కార్డ్కి లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి వస్తుంది గృహజ్యోతి స్కీమ్లో కూడా గత రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల్లో సగటున యూజ్ చేసిన యూనిట్స్కి పది శాతం యాడ్ చేసి అంటే మీరు వంద యూనిట్లు యూజ్ చేస్తే దానికి పది యూనిట్లు యాడ్ చేసి నూట పది యూనిట్లు ఉచితంగా అందించనున్నారు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి టెలిగ్రామ్ లింక్ ఇన్స్టాగ్రామ్ లింక్ బయలు ఉంది చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం జై హింద్ జై భారత్